welcome to your Yo tv ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా తిరుమలలో పర్యటించారు బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు నూతనంగా నిర్మించిన పరకామణి భవనాన్ని కూడా జగన్ ప్రారంభించారు అయితే సీఎం జగన్ తిరుమల పర్యటన ముగిసిన కొద్దిసేపటికే వంశ పారంపర్య అర్చకత్వంపై తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కీలక కామెంట్స్ చేశారు జగన్ తిరుమల పర్యటన సందర్భంగా రమణ దీక్షితులకి పిలుపు రాలేదు ఎలాంటి గౌరవము దక్కలేదు దీంతో ఆయన ఫీల్ నట్లుగా ఉన్నారు వెంటనే రియాక్ట్ అయ్యారు గతంలో నియమించిన వన్ మ్యాన్ కమిటీ రిపోర్టును ప్రకటిస్తారని ఆశించామని కానీ జగన్ ఎలాంటి ప్రకటన చేయకపోవడం వల్ల చాలా నిరాశ చెందామన్నారు టీటీడీలో బ్రాహ్మణ వ్యతిరేక సభ్యులు ఉన్నారని వారి నుంచి అర్చకుల్ని కాపాడడానికి వన్ మ్యాన్ కమిటీ రిపోర్టు ముఖ్యమన్నారు గతంలో తిరుమల ఆలయంలో చక్రంతి తిప్పే రమణ దీక్షితులు ఏం ఆశించారో కానీ పింక్ డైమండ్ పేరుతో ఆరోపణలు చేశారు ఆయన చెన్నై హైదరాబాద్ బెంగళూరు ఢిల్లీ వంటి చోట్ల కూడా ప్రెస్ మీట్లు పెట్టడంతో ఇదంతా తమని బద్నాం చేయడానికే అని నాటి ప్రభుత్వం నిర్ధారించుకొని ఆయనకు బలవంతంగా రిటైర్మెంట్ ఇచ్చింది అప్పట్లో ఆయనకు జగన్ తాము అధికారంలోకి రాగానే మళ్లీ ప్రధాన అర్చకుడి పోస్ట్ ఇస్తామని హామీ ఇచ్చారు అయితే ఇప్పటికీ ఆయనకు ఆలయంలో ప్రవేశం లేకుండా పోయింది రమణ దీక్షితుల అవసరం కనిపించినప్పుడల్లా ఒక్కో జీవో ఇస్తున్నారు కానీ ఆ జీవోల వల్ల ఆయనకు ఒక్కో రోజు సంతోషమే లభిస్తోంది కానీ మళ్లీ ఆలయంలో కీలకంగా వ్యవహరించే అవకాశం మాత్రం లభించడం లేదు గత ఐదేళ్లుగా ఆయన పరిస్థితి ఇదే జగన్ తన పోస్ట్ తనకు ఇస్తారని అనుకుంటున్నారు కానీ అలాంటి అవకాశం మాత్రం ఇవ్వడం లేదు అయితే రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు తప్పని పింక్ డైమండ్ లేదని ప్రస్తుత టీటీడీ బోర్డు కూడా తేల్చేసింది మరి ఇలాంటి సమయంలో దీక్షితులు ఆశించిన యాగం నెరవేర్చేనా అనేది ఆసక్తికరంగా మారింది